పిల్లలకు అటెండెన్స్ కూడా యాప్ ద్వారా వేయడం అనేటువంటిది ఇది తీసుకొచ్చారు. ఐఎంఎంఎస్ యాప్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ అండ్ మిడ్ డే మీల్ సిస్టమ్ అనేటువంటిది ఒక యాప్ తీసుకొని వచ్చారు. అయితే అది కూడా అక్కడ యాప్లో వేయాలి అని అంటే మళ్ళీ సర్వర్ సరిగ్గా పనిచేయాలి. సర్వర్ పనిచేసినప్పుడు నెట్ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది వీలవుతుంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ యాప్ సరిగ్గా పనిచేయకపోతే మళ్ళీ వీలు కాదు అటెండెన్స్ వేసుకోవడము. ఇవన్నీ కాకుండా అదనంగా చైల్డ్ ఇన్ఫో అప్డేట్ చేసుకోవడం అనుకోండి, లేదా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మార్కులు ఆన్లైన్లో ఎక్కించడం అనేటువంటిది ఇంక నిరంతరం ఉండేది. నాలుగు ఫార్మేటివ్స్ జరిగితే నాలుగు ఫార్మేటివ్స్ మార్కులు ఆన్లైన్లో ఎక్కించాలా, రెండు సబ్మిటివ్ మార్క్స్ ఆన్లైన్లో ఎక్కించాలా, ఇక మళ్ళీ సర్వర్, ఈ గోల మళ్ళీ ఎప్పుడూ ఉంటుంది. ఇవి ఎలాగో క్లాస్ టీచర్స్ ఆ బాధ్యత నిర్వహించాల్సిందే. మిగిలిన టీచర్లకు అప్పచెప్పబడుతున్నటువంటి పనులు ఇవి. ఇవి ది వర్క్స్తో నిరంతరము బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవి ఇవి ఎంత దూరం పోయిందయ్యా అని అంటే, అసలు ఇవి అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుందాం. యాప్లు ఎందుకు ఇంత ప్రభుత్వము వీటి పట్ల ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? యాప్లు ఎంతవరకు అవసరము? దీని నుండి ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రభుత్వం మాట్లాడితే ఏం మాట్లాడుతుంది? ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఒకటి ఎప్పుడు నిరంతరం చెప్పేటువంటిది ఒక వ్యవహారం అయితే, రెండవది మేమే నిరంతరము రెగ్యులర్గా మా అంతకు మేమే హైదరాబాద్ అమరావతి నుండే మేము మాకు తెలిసిపోతుంది, వాచ్ చేస్తాం, మాకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది విద్యార్థులు తీసుకుంటున్నారు అనేటువంటిది డైరెక్ట్గా రాష్ట్రానికే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అనుసంధానం అయిపోయి ఉంటుంది, సీఎం డాష్ బోర్డుకి అనుసంధానం చేయబడి ఉంటుంది, ఇది నిరంతరము పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది అనంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏమంటే యాప్ ఇచ్చినటువంటి మెషిన్స్ పనిచేయడం లేదు సరిగ్గా. అసలు బయోమెట్రిక్గా అథెంటికేట్ చేసేటువంటి టీచర్లు అటెండెన్స్ చేసే మెషిన్స్ పోయాయి. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటివి అసలు లేవు, ఇప్పుడు పనిచేయడం లేదు. ఇక వాటిని నిరంతరం రిపేర్లు చేయించుకోవడమే, కొత్తవి ఏమి రాలేదు. రెండవది సర్వర్ కెపాసిటీ పెంచడం అనేటువంటిది అది జరగడం లేదు. నెట్వర్క్ ఈ ఉపాధ్యాయుడు పనిచేసేటువంటి గ్రామంలో నెట్వర్క్ ఏదైతే బాగా పనిచేస్తుందో అక్కడ మాత్రమే ఈయనకు అది చేయడానికి వీలవుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, దీని చుట్టూ ముడిపడినటువంటిది ఉన్నప్పుడు, వీటిని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కేవలం నేననేది యాప్లకు సంబంధించినంత వరకే, బోధనలో ఎదురయ్యేటువంటివి, విద్యార్థి యొక్క స్థితిగతులు, విద్యార్థి కెపాసిటీ ఎంతవరకు ఉంది, వాడు ఎక్కడ వెనుకబడి ఉన్నాడు, వాడికి ఏ మేరకు అందించాలా, ఈ చర్చ ఎంత సపరేట్గా చర్చించాల్సినటువంటి అంశం అది. బోధనకి ఎదురవుతున్నటువంటివి ప్రధాన సమస్యలలో మీకు చెప్తూ ఉన్నాను మిత్రులారా. ఇంత ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో అధికారులు ఏం చేస్తున్నారు? ఏమాత్రం వీటిని పట్టించుకోకుండా, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పరిగణలోకి తీసుకోకుండా నిరంతరం యాప్ అనేటువంటిది న్యూ వర్షన్ వస్తూనే ఉంటుంది. నేను ఈరోజు ఒక వర్షన్తో యాప్లో వేసాను, నమోదు చేశానంటే మరుసటి రోజుకు అంతా మళ్ళీ కొత్త వర్షన్ వచ్చి ఉంటుంది. ఈయన అప్డేట్గా రెగ్యులర్గా చూసుకోకపోతే వాట్సాప్ దాన్ని అప్డేట్ చేసుకోకపోతే పాత వర్షన్లో తీసుకోదు. సో మళ్ళీ ఈయన ఎవరినో కనుకోవాలా, లేదా పొరపాటున మిస్ అయ్యిందంటే మళ్ళీ వాట్సాప్లో వెతుక్కొని కొత్త వర్షన్లోకి మళ్ళీ అప్డేట్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ నమోదు చేయడం అనేటువంటిది. ఇట్లాంటి పరిస్థితులలో హెడ్ మాస్టర్లకు మెమో ఇవ్వడము, ఇక్కడ ఎక్కడ టీచర్కి మెమో రావడం లేదు, హెడ్ మాస్టర్కి అల్టిమేట్గా మెమో వస్తుంది. మెమో వచ్చిన తర్వాత దానికి ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించండి అని అంటే, ఇది ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయం కాదు, కానీ కొంతమేరకు సంబంధం ఉన్నటువంటి విషయము. ఇంత ఇబ్బందులలో మీరు మా కడప ఆర్జేడి గారు దాదాపు ఈ నాలుగు జిల్లాల రాయలసీమ నాలుగు జిల్లాల హెడ్ మాస్టర్లకు 2000 మందికి మెమో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మెమో? మీరు ఎందుకు విద్యార్థులకు ఎగ్స్ చిక్కీలు ఇవ్వలేదు, ఎందుకు మీరు వాళ్లకు ఇవ్వలేదు, మీరు యాప్లు ఎందుకు నమోదు చేయలేదని మెమో ఇచ్చాడు. సార్ మాకు సప్లై చేసిన చోటంతా యాప్లో నమోదు చేశారు, సప్లై లేదు ఎగ్స్ చిక్కీలు, లేనప్పుడు మేమెట్లా విద్యార్థులకు అందివ్వగలుగుతాము, అసలు మీరు అసలు ఇచ్చినటువంటి మెమోని వెనక్కి తీసుకోండి అని అంటే, వెనక్కి తీసుకుపోకపోగా మళ్ళీ మెమోలకు మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతో రీసెంట్గా ధర్నా చేయడం జరిగింది. అంటే రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ప్రధానోపాధ్యాయ సంఘమే ఒక ధర్నాకు పిలిపించి ఆర్జేడి కార్యాలయం దగ్గర ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళడం జరిగింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్.